దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 3 లోక్సభ 29 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బీజేపీకి హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంత ఆశాజనక ఫలితాలు సాధించింది. బెంగాల్లో టీఎంసీ, అసోంలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేశాయి. మమతా బెనర్జీ, హిమంత బిశ్వశర్మలు తమకు ఎదురేలేదని నిరూపించారు. బెంగాల్లో టీఎంసీ మొత్తం 4 సీట్లను గెలుచుకోగా వాటిలో 2 బీజేపీ స్థానాలు, 4 స్థానాల్లోను టీఎంసీ అభ్యర్థులు లక్షకు పైగా ఓట్లు సాధించారు. ఇక అసోంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి హిమంత బిశ్వశర్మ తిరుగులేని విజయాన్ని అందించారు. మొత్తం 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 3 బీజేపీ గెలుచుకుంది. మరో 2 సీట్లను మిత్రపక్షమైన యూపీపీఎల్ దక్కించుకుంది. ఇక తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచింది. గత ఎన్నికల్లో గెలిచిన 6 స్థానాల్లో బీజేపీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున, పశ్చిమ బెంగాల్లో 2 సీట్లను కోల్పోయింది. అదే సమయంలో అసోంలో 3 సీట్లు, తెలంగాణ, మధ్యప్రదేశ్లో ఒక్కో సీటు చొప్పున కొత్తగా గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఒక్కో సీటును కొత్తగా గెలుచుకోగా అసోం, మేఘాలయాల్లో 2 సీట్ల చొప్పున కోల్పోయింది. మొత్తం మీద బీజేపీ 7 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలుచుకుంది. లోక్సభ సీట్లలో బీజేపీ 1 సీటును నిలబెట్టుకుని మరో సీటును కోల్పోయింది. కాంగ్రెస్, శివసేనలు కొత్తగా చెరో సీటును గెలుచుకున్నాయి.